पात्र मित्र कल निजें जीवित मर्चीपोन रोजुमूल व्यक्ति का तेल चलचि परश्रम अड़पी चलचि परश्रम की गर्व निर्मित अवकाश कल देवड़ पवर स्टार पवन कल्याण गारी విజయానికి వినూగనించిన నా తమ్ముడు హరీష్ శంకర్ గారికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో అన్ని సాంగ్స్ అద్భుతమైన అనిపించే విధంగా సాంగ్స్ ఇచ్చిన దేవి గారికి మా చిత్రానికి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చిన జేన విన్సెంట్ గారికి ప్రతిరోజు అప్ టు డేట్ చేస్తూ మమ్మల్ని ఫాలో అయిన మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి అలాగే మా ప్రొడక్షన్ బ్రహ్మానంద గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మార్గోపర కృతజ్ఞతలు ఈ చిత్ర షూటింగ్ క్రమంలో హిట్ తీయాలి సూపర్ హిట్ తీయాలన్న సంకల్పంతోనే మేము మొదలు పెట్టడం జరిగింది ఈ చిత్రం ఎందుకైనాక 81 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాస్తుంది అని జనం చెప్తుంటే అభిమానులు ఆనందంతో ఫోనింగ్ చేస్తుంటే ఈ చిత్రం నేనే నిర్మించిందన్నంత గర్వంగా మాకుంది ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు ఈ విజయంలో ముఖ్యంగా దేవుని నుంచి మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్కు సూపరిట్ రావాలని మాతో పాటు మీడియా కూడా కోరుకుంది మీ సహకారం మీ మరవలేంది ఈ కృతజ్ఞతను నేను తీర్చుకోలేంది మీ సహకారం ఎలా ఈ పరమేశ్వర సరస్వతి ఉండాలని ఇలాంటి చిత్రాలకు ఎన్నో తీయాలని మిమ్మల్ని అందరిని కోరుకు మీ సహకారం ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను ఈ చిత్రం ఘన విజయంలో పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల తర్వాత ఆయన స్టామినా ఒక హిందీ కాకుండా ఇతర భాషల హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎంక్వైరీ చేసే స్థాయికి వెళ్ళిందంటే ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో మీరే ఆలోచించాలి ఒక ప్రాంతీయ భాష చిత్రం అమెరికాలో టాప్ త్రీలో ఒక ఫస్ట్ వీక్ ఉందంటే నాకు చెప్తుంటే నేనే నమ్మలేకపోతున్నాను ఈ సినిమా తీసింది నేనేనా అని ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఈ చిత్రం ఓం దగ్గర నుంచి శుభం దాకా ప్రతి డైలాగు ప్రతి సీను ప్రతి షాట్ ఓన్లీ హరీష్ శంకర్ హరీష్ శంకర్ సినిమా నేను చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ చిత్రానికి విజయానికి నేను వెలకట్లేండి ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతంటే సరిపోదు ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు ఈ చిత్రం కలెక్షన్స్ ఈ రోజు కూడా ఫస్ట్ వీక్ చూస్తుంటే 81 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులన్నీ లేవు ఒక గబ్బర్ సింగ్ రాబోయే సంవత్సరాలు కూడా చెప్పేందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ గబ్బర్ సింగ్ తీయకపోతే నా జీవితం ఏంటని ఊహించుకుంటే భయం వస్తుంది లాస్ట్ 11వ తారీఖు తర్వాత దాసనాథరావు గారు లాంటి వాళ్ళు కూడా సాధించావు గణేష్ అంటుంటే నిజంగా ఇవన్నీ నిద్ర కూడా పోలే సరిగ్గా నేను అంత గర్వంగా ఉంది నాకు అనుక్షణం ఈ గబ్బర్ సింగ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను ఈ చిత్రం రికార్డులన్నీ కొట్టి ఇంకా ఉన్న స్థాయిలో ఉండాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశీస్సులు మాకు కావాలి ఎక్కడ పైరసీని రాకుండా ఎక్కడ పైరసీ క్యాసెట్ లేకుండా మీరు ఒక కొంతకాలం కాపాడితే ఈ చిత్రం నెంబర్ వన్ చిత్రంగా చేస్తాయిగా ఉండిపోవడానికి ఆస్కారం ఉంది ఒక పవర్ స్టార్ గారు లాంటి హీరోయిన్ పెట్టి ఒక పెద్ద హిట్ తీయాలంటే అది మహాయజ్ఞం అలాంటిది అసలు ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టేసే పెద్ద హిట్ అంటే అది రీసెంట్గా భద్రాచలంలో జరిగిన అతిరాత్ర యాగం అంత కష్టం ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా తీసుకుని ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమైన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి మా గణేష్ గారికి అసలు ఇంత పెద్ద విజయాన్ని మాకు అందించిన పవర్ స్టార్ అభిమానులకి అఖిలాంధ్ర ప్రేక్షకులకి అందరికీ శిరసు వంచి పాదాభివందనం అండి ఏదైనా ఒక సినిమా హిట్ అయినప్పుడు సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్కి ఫోన్స్ వస్తాయండి బాగుంటే పొగుడుతా ఫోన్స్ వస్తాయండి కొంచెం బాగోకపోతే వెల్ విషెస్ అలా ఏంటంటే ఏంటి ఎలాంటి సినిమా చేస్తావు కొంచెం సరిగ్గా చూసుకోవచ్చు కదా అని తిడతారు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమాకు పనిచేసినందుకు ఫోన్లు వచ్చిన ప్రతి వాళ్ళు పొగిడారండి తిట్టారండి పొగిడిందేమో ఇంత పెద్ద హిట్ సినిమాకు పనిచేసినందుకండి తిట్టిందేమో టికెట్లు ఇప్పించలేకపోతుంది మా గణేష్ గారు హరీష్ గారు అడిగిన అన్నీ ఇచ్చారండి మా అందరికీ రెమ్యునరేషన్స్ కరెక్ట్గా ఇచ్చారండి కానీ రిలీజ్ రోజు నుంచి అడుగుతున్నామండి టికెట్స్ ఇప్పించండి సార్ పరువులు పోతున్నాయండి
చెప్పాను మేడం, అందరూ సహకరించినందుకు కూడా నేను క్వశ్చన్స్ తెలియజేస్తున్నాను. ఈ సినిమా దబాంగ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది, ఈ సినిమాకి హరీష్ శంకర్ ఎన్ని మార్పులు చేశాడో, ఎంత కష్టపడి చేశాడనేది దబాంగ్ చూసిన వాళ్ళకి, ఈ గబ్బర్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి మార్పు, ప్రతి చేంజ్ దీంట్లో ఎంటర్టైన్మెంట్గా ఎవ్రీథింగ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారంటే, ఒక కబడ్డీ సీన్ అవుతావచ్చు, అంత్యాక్షరి సీన్, ప్రతి చేంజ్ తను నరేషన్ ఇస్తున్నప్పుడే ఇది పెద్ద హిట్ అవుద్ది ఆ కాన్ఫిడెంట్తోనే లాస్ట్ వరకు మా గణేష్ ప్రొడ్యూసర్ గారికి ఇది బ్లాక్ బస్టర్ అంటే, నాకు హరీష్ శంకర్ మీద నమ్మకం, సినిమా మీద నమ్మకం అండి, అది గణేష్ గారు చెప్తాను వచ్చాను. ఈ రోజున అంత పెద్ద విజయం ఈ సినిమా అయ్యింది, తన మీద నాకు నమ్మకం ఇంకా పెరిగింది. ఎందుకంటే ఒక్కోసారి తనతో నాకు చిన్న ఇది వస్తుంది, ఇది ఇదవుతుందండి, ఇదే నన్ను నమ్మండి, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది థియేటర్లో అనేవాడు. అది 100% ఈరోజు 100-200% ప్రూవ్ అయ్యిందండి థియేటర్లో. కానీ ఈ సినిమా భుక్తాయాసంతో వచ్చి మళ్ళీ ఆయాసం తగ్గడానికి మళ్ళీ థియేటర్లోకి వెళ్తున్నారు చేసి ఈ సినిమాకి. మా బ్రదర్ అమెరికా నుంచి ఫోన్ చేసి, అన్నయ్య టికెట్లు దొరకట్లేదు అన్నాడు ఈ సినిమాకి ఫస్ట్ టైం, నేను మళ్ళీ వెళ్ళాం, టికెట్లు దొరకట్లేదు, థియేటర్ ఓనర్ ఎవరో తెలిసట వాళ్ళ ద్వారా టికెట్లు తెచ్చుకొని ఫ్రెండ్స్ చూసి ఇలా ఫోన్ చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇద్దరు ముగ్గురు కలుసుకున్నా వాళ్ళ ఎలా ఉన్నారని పలకరించుకున్న తర్వాత గబ్బర్ సింగ్ చూశారని అడుగుతున్నారు. నెక్స్ట్ లైన్ అదే టాపిక్. సో నెక్స్ట్ గబ్బర్ సింగ్ అంటే చిన్నప్పుడు నేను డైలాగ్ చెప్పేవాళ్ళండి ఇంట్లో, ఎవరు ప్రతి వాళ్ళు గబ్బర్ సింగ్ చూసి వి గ్రీన్ అప్ వాచింగ్ షోలే. ఆ గబ్బర్ సింగ్ని మళ్ళీ అంత ఒక రికార్డు, ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడం, ఇంతకన్నా ఇంకెవరు క్రియేట్ చేయలేరు. మా హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ పేరుని ఇంత అద్భుతంగా ఉపయోగించి, మళ్ళీ ఆ యాటిట్యూడ్ అది పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగించి చూపించిన విధానం. థియేటర్ ఎన్నిసార్లు నడిచాను ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, స్పాట్లో ఆయనతో వర్క్ చేశాక తెలిసింది. తర్వాత గణేష్ గారు ఆయన మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం, ఆయన మాకు పే చేసిన విధానం, ఆయన గణేష్ గారు ఈ సినిమా రికార్డులను బదులు కొట్టేస్తారండి, అద్భుతం అవుతుందని చెప్పి స్పాట్లో అంటుంటే అద్భుతం జరుగుతున్నప్పుడు తెలియదు అని చెప్పి కళ్యాణ్లో డైలాగ్ చెప్పాను. త్రివిక్రమ్ గారు రాసింది అది జరిగిపోద్ది అంత అద్భుతం, కానీ అద్భుతం జరుగుతుందని ముందు నుంచి చెప్తున్నారు ఆయన. ఇవాళ అనిపిస్తున్నారు చూసి నా క్యారెక్టర్కి ఇంత పేరు, హరీష్ శంకర్ గారు చాలా బాగుంటుంది నీ క్యారెక్టర్ అంటుంటే చేశాను, చాలా రిచ్గా ఉంది గెటప్ మినిస్టర్ అని, చాలా మైలేజ్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి సార్. ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ డే షూటింగ్లో దిగ్గానే, ఆ రోజు రిలీజ్ అయింది 11th సీతం మార్కెట్లో సినిమాలు చూసి షూటింగ్కి వెళ్ళగానే దిగుతున్నాం అన్నట్టారు గబ్బర్ సింగ్ అని, అప్పుడు తెలిసిపోద్ది ఆ పల్స్ అండ్ సినిమా హిట్ అని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి దబంగ్ సినిమాని తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను, ఆ టైటిల్ గబ్బర్ సింగ్ అని చెప్పారు. చెప్పగానే నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు, స్వతహాగా హిందీ సినిమాల మీద చిన్న అవగాహన ఉండి అందులోనూ షోలే సినిమా అంటే చాలా పిచ్చి ఉండి, అలాంటి ఒక గబ్బర్ సింగ్ అనే టైటిల్తో సినిమా తీసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ ఆయన ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్ అని సినిమాకి పేరు పెట్టారో, ఆ ముహూర్త బలమా సంకల్పమా, మాకందరికీ ఉన్న సినిమా మీద ఉన్న పిచ్చ తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ సినిమా చాలామందికి, కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ మీ మీడియా అంటే, ఇవాళ సినిమా హిట్ అయిన తర్వాత సాంగ్స్ క్లిప్పింగ్స్ ఛానల్స్లో ప్రింట్ మీడియాలో చేయడం కాదండి. ఎప్పుడైతే ఫస్ట్ ఒక 30 సెకండ్స్ టీజర్ రిలీజ్ అయిందో, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, ఆ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కన్సర్న్ అంటే మాకు సంబంధం లేకుండానే మీడియా విపరీతంగా టీజర్ని ఛానల్స్లో ప్రమోట్ చేసింది. అసలు అప్పుడు ఏ ఛానల్ వాళ్ళు ఎవరు ఏంటి, మమ్మల్ని ఎవరు అడుగుతున్నారు ఏంటి కూడా మాకు సంబంధం లేదు. అంటే మీడియాలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీడియా నుంచి, ఫ్యాన్స్ నుంచి, మిగతా హీరోల ఫ్యాన్స్ నుంచి ఈసారి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా నాకు మెసేజ్లు, సార్ ఈ సినిమా చాలా బాగుంటుంది, పెద్ద హిట్ అవుతుంది, మాకు ఆ కలర్ కనబడుతుంది ఆ టీజర్లో పోస్టర్లో. సో బేసిక్గా ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి గబ్బర్ సింగ్ నామకరణం చేశారో అప్పటి నుంచే టోటల్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది సినిమాకి. కృతజ్ఞతలు విషయం చెప్పుకోవాలి వస్తే, ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూల్లో చాలా చోట్ల చెప్పాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే గబ్బర్ సింగ్ లేదు. ఆ సినిమా ఇలా రావడానికి కారణం గణేష్ గారు, గణేష్ గారు లేకపోతే సినిమా ఇలా ఉండేది కాదు. ఫస్ట్ నేను కృతజ్ఞత చెప్పుకునేది
మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎల్పి రామారావు గారు రాజశేఖర్ సతీష్ విజయ్ బాబీ ఒక్కళ్ళు కాదు డే అండ్ నైట్ ఈ సినిమాకి నాకంటే ఎక్కువ కష్టపడింది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో నేరన్న ఒక 2 గంటలు అంటే ఎట్టి పరిస్థితిలో ఇంత మంచి సినిమాని వేసవికి అందించాలి అని చెప్పి డే అండ్ నైట్ మేము తపన పడుతుంటే ఒక పక్క నేనన్న ఒక 2 గంటలు 3 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి టైం దొరికింది కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కంటిన్యూగా 3 రోజులు నిద్రపోకుండా పనిచేసింది రోజులని సో పత్రికా ముఖంగా గైస్ మీరు లేకపోతే గబ్బర్ సింగ్ సినిమా లేదు మీకు అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను ఇకపోతే స్క్రిప్ట్ విషయంలో రమేష్ రెడ్డి గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నాకు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు నా మిరపకాయ సినిమాకి పనిచేశారు అలాగే ఆటోగ్రాఫ్ సినిమాకి నేను సతీష్ వెంకటేశ్ గారు పనిచేశాము ఆల్రెడీ నార్త్ ఇండియాలో పెద్ద హిట్ దబంగ్ కానీ అది సౌత్ ఇండియన్ సినిమాలాగే ఉంది మనం కొత్తగా సౌత్ ఇండియన్ సినిమా చేయాలంటే మనం దీనికి చాలా కష్టపడాలి సో ఈ సినిమాకి ట్రోట్ సినిమా మనం అనుకున్న సాటిస్ఫాక్షన్ అంటే మనం తృప్తి పడేలాగా పేపర్ మీద వచ్చేంత వరకు మనం షూటింగ్ వెళ్ళట్లేదు అని రిక్వెస్ట్ చేస్తే రమేష్ రెడ్డి గారు సతీష్ వెంకటేశ్ గారు ఈ స్క్రీన్ ప్లే విషయంలో నాకు బాగా సహకరించారు మీ ఇద్దరికి ఎంత పెద్ద హిట్ రావడానికి మీ ఇద్దరు కంట్రిబ్యూషన్ ఏంటో నాకు హరీష్ నువ్వు పెద్ద హిట్ పెడతావు కళ్యాణ్ బాబుతో చాలా బాగా చేస్తావు నాకు తెలుసు నీకు కళ్యాణ్ బాబు సింగ్ బాగుంటుంది నేను మీ ఇద్దరు కాంబినేషన్ చూద్దాం అనుకుంటున్నా అంటే నేనేంటి ఆయన కంప్లీట్గా తెలుసు షాక్ సినిమా అప్పటి నుంచి నా పిచ్ ఏంటి నా వెర్త్ ఏంటి నా బలం బలమేంటి అన్నీ ఆయనకు తెలుసు 24 అవర్స్ ఎప్పుడన్నా అనుకున్నాం ఆయన షూటింగ్ అప్సెట్ అయినా ఏమైనా 24 అవర్స్ ఆయన ఫోన్లో ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను నన్ను గణేష్ గారిని ఎప్పుడో దీవిస్తూనే ఉన్నాడు లేకపోతే ఈ సినిమాకి ఎక్కువ ఇబ్బంది పడ్డ డిపార్ట్మెంట్ మా వల్ల బాగా ఇబ్బంది పడ్డ డిపార్ట్మెంట్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మా బ్రహ్మానందరావు గారు సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను మీ కళ్ళ ముందు ఎదిగినవాడిని నేను నిన్న ఇష్టపడ్డ దుర్గా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆ మిరపకాయ సినిమా అన్బిలీవబుల్ బడ్జెట్లో అంత తక్కువ బడ్జెట్లో అంత పెద్ద సక్సెస్ వచ్చేలాగా నా మిరపకాయ సినిమా చేసి పెట్టారు అలాగే గబ్బర్ సింగ్ సినిమా చేశారు బ్రహ్మానందం గారు లేకపోతే ఈ సినిమా అంటే ఇంకా ఆయన ఆయనకి థ్యాంక్స్ చెప్పాలంటే మా ఇంట్లో మా ఫాదర్కి నీకు కృతజ్ఞత చెప్పినట్టు బ్రహ్మానందం గారు ఈ సినిమా పడ్డ తపన టెన్షన్ గుజరాత్ పర్మిషన్స్ సెన్సార్ చేస్తున్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడా ఎవరిని హత్య చేయకుండా సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఎక్కడ సర్దుకు పోకుండా అన్ని పద్ధతి ప్రకారం పర్ఫెక్ట్గా జరిగి సినిమా 11 మే 11 తారీఖు రిలీజ్ అవ్వడానికి కారణం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బ్రహ్మానందం గారు మై సిన్సియర్ థ్యాంక్స్ టు అలాగే సుబ్రహ్మణ్యం గారు మేనేజర్ రవి గారు అయ్యప్ప కళ్యాణ్ మా గణేష్ గారు మా మామగారు చౌదరి గారు వీళ్ళందరూ తిండి నిద్ర మాని పనిచేశారు మాకన్నా ఒక 2 గంటలు మేము చెప్పిన పని అవడానికి 2 అవర్స్ వర్క్ చేసి ఆ 2 అవర్స్ మేము దృష్టి తీసుకున్నాం వాళ్ళందరికీ న్యాయం చేయండి ఇది కేవలం ఫ్యాన్స్ అనుకుంటేనే జరిగే పని దయచేసి చేయండి అండ్ ఇంత పెద్ద హిట్ మాకే కాదు ఇండస్ట్రీకి ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు పవన్ సాయి గారు చాలా అభిమానంగా పిలిచారు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీరు మెగాఫాన్ నుంచి వరుసగా ఈ సమ్మర్లో సినిమాలు వస్తున్నాయి దీని పట్ల మీ ఫీలింగ్ ఏంటంటే నేను ఒక్క మెగా ఫ్యామిలీ కాదు ఇండస్ట్రీ మొత్తం నా ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నా అన్నారు ఆయన ఈ మాట నాతో పర్సనల్గా చెప్పారు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం వల్ల ఇండస్ట్రీకి చాలా ప్లస్ ఇంత పెద్ద హిట్లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఆయన అంత పాజిటివ్గా టువర్డ్స్ ఇండస్ట్రీ నా సినిమా హిట్ అవ్వాలి నా సినిమా రికార్డు కొట్టాలని కాకుండా ఇండస్ట్రీ నీడ్స్ బ్లాక్ బాస్టర్స్ అని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యారు కాబట్టి భగవంతుడు ఇవాళ ఆయన ఈ స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ నాకు తెలుసు నేను కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను బట్ ఈ సినిమా మరి ఎక్కువ మంది పనిచేశారు ఎక్కువ మంది కష్టపడ్డారు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి కాబట్టి